नमस्ते तेज मीडिया की स्वागत ना पेरु रमा मुंदुगा बुलेटिन लो हेडलाइंस सीतांडा ग्राम गड़प गड़प को मन प्रभुत्म कार्यक्रम हाजर वाईएसआरसीपी युवने वै प्रदीप रेड्डी जामल मंडला चंद्र केडीसीसी डायरेक्टर गुंडम सूर्यप्रकाश रेड्डी तंद्री गुंडम ईश्वर रेड्डी आकस्मिक मरण निवाण बनगानपल्ली एमएलए काटसानी रामदेव जूनियर पंचायती कार्यदर्श क्रमबद्धीकरण को चर्यन सीपीआई राष्ट्र कार्यदर्शि पूनमे सांबशिवराव चिट्टेला ग्राम में श्रीदेवी भूदेवी समेत श्री वेंकटेश्वर स्वामी वारी देवालय में द्वादश वार्षिक ब्रह्मोत्सव हाजर टीटीडी चेयरमैन वाईवी सुब्बारेड्डी प्रभुत्व विप सामी उदयबानु एमएलए वाई बालनागिरेड्डी आदेश मेरे को मंत्रालय मंडल पीतांडा ग्राम में जगह गड़प गड़पक मन प्रभुत्व कार्यक्रम में पागोनी मूड संवसाल प्रजक अंक्षेम पधकाल गुरी इंटी ति प्रजक विवरी वाईएसआरसीपी युवने वाई प्रदीप रेड्डी अन ग्राम प्रजा समस्या अड़ी परिष्करिंचारु नंद्याल जिला बनगानपल्ली नियोजकवर्गम संजामल मंडलान की चेंदिन केडीसीसी डायरेक्टर गुंडम सूर्यप्रकाश रेड्डी तंड्री गुंडम ईश्वर रेड्डी पार्थिव देहं वद्द निवाळुलर्पिंचिन बनगानपल्ली एम्मेल्ये काटसानी रामिरेड्डी गुंडम ईश्वर रेड्डी आकस्मिक मरणं अत्यंत बाधाकरं वारी कुटुंब सभ्युलकु ना प्रगाढ सानुभूति तेलियजेस्तू वारी पवित्र आत्मकु शांति चेकूरालनि भगवंतुनि प्रार्थिस्तुन्नानु संजामला केडीसीसी बैंक डायरेक्टर गुंडम सूर्यप्रकाश रेड्डी तंड्री गुंडम ईश्वर रेड्डी गारु अकाल मरण चेंदारु वारी आत्मकु शांति चेकूरालनि भगवंतुनि प्रार्थिस्तू मी चल्ला श्री लक्ष्मी भगीरथ रेड्डी 2022-23 సంవత్సర పదో తరగతి పరీక్షా ఫలితాలలో ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణం విజ్ఞాన్ హైస్కూల్ కు చెందిన విద్యార్థి తోకల హర్షిత 584 మార్కులు 600 మార్కులకు గాను బండ్ల నికిత 584 మార్కులతో స్కూల్ ఫస్ట్ కైవసం చేసుకొని మరియు గురుగుబెల్లి జస్విత 580 మార్కులు చేకూరి కవిత 580 మార్కులు గుగులోతు తాన్యానాయక్ 580 మార్కులు సాధించి స్కూల్ సెకండ్ ప్రతిభ కనబర్చినందుకు ఆ విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు జగ్గయ్యపేట నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ సామినేని ఉదయబాను మరియు కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ శ్రీ తన్నీరు నాగేశ్వరరావు గారు మెమెంటో శాల్వాతో అభినందించారు అలాగే పాఠశాల ఉపాధ్యాయులను అభినందించారు జూనియర్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 9300 మంది పంచాయతీ కార్యదర్శులుగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా పని చేస్తా ఉన్నారు వారిని 2019 లో 6300 మంది తీసుకున్నారు వారికి 28000 రూపాయలు అని ప్రకటన చేశారు 3 సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్ అన్నారు మరలా కొద్ది దశల వారీగా ఇంకొక 3000 మందిని తీసుకున్నారు మొత్తంగా 9300 మంది ఉన్నారు 3 సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్ అయిపోయింది మరలా ఇంకో సంవత్సరం ఎక్స్టెండ్ చేశారు ఆ ప్రొబేషన్ పీరియడ్ కూడా అయిపోవడం జరిగింది వాళ్ళందరికీ ఇవాళ ఆ ప్రొబేషన్ కాలాన్ని పూర్తి కాలంగా పరిగణించి రెగ్యులర్ గా వాళ్ళని క్రమబద్ధీకరించాలనే డిమాండ్ తో గత 10 రోజుల నుంచి వాళ్ళందరూ కూడా సమ్మె చేస్తా ఉన్నారు సమ్మె చేస్తున్న దానికి ఒక నెగటివ్ గా భావించకుండా వారికి ఉన్నటువంటి ప్రాథమిక హక్కుల భాగంగా వారు ఆ సమ్మె చేస్తున్నారని పెద్ద మనసుతో దాన్ని పరిగణించి వారు కోరుతున్నటువంటి వారిని క్రమబద్ధీకరించాలి అదే విధంగా వారి జీతభత్యాలు రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఏ పద్ధతిలో ఉంటుందో ఆ పద్ధతిలో ఇవ్వాలి వాళ్ళకి ఇంతవరకు మెటర్నిటీ లీవ్స్ లేవు జనరల్ లీవ్స్ లేవు అదే విధంగా హెల్త్ బెనిఫిట్స్ గాని పిఎఫ్ గాని ఇటువంటి ఏమీ కూడా లేవు అది కనీసం లీవ్ పెట్టే అవకాశం కూడా ఏదైనా పై పోస్టులకు అప్లై చేసుకోవాలని కొద్దిగా ప్రిపేర్ అవ్వడానికి కూడా లీవ్ కూడా అవకాశం లేదు ఇటువంటి సౌకర్యాలన్నీ కూడా పెద్ద ఎత్తున వాళ్ళ ఇబ్బందులు పడుతున్నటువంటి దాన్ని గమనంలో తీసుకుని దాన్ని ఆ అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలి వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది తెలంగాణలో ఇవాళ గ్రామీణ పథకాలకు భారతదేశంలోనే అనేక
రివార్డ్స్ అవార్డ్స్ వస్తూ ఉన్నాయి. దానికి మూల కారణం గ్రామ పంచాయతీ కార్యదర్శులు కూడా అనేది గమనంలో తీసుకుని వారిని న్యాయబద్ధంగా వారి సమస్యను పరిష్కరించాలని సిపిఐగా మేము కోరుతాము. సక్సెస్ మీట్ ఆఫ్ మ్యాన్ అగైనిస్ట్ టైమ్ బై టి శరణ్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కొంపల్లి ఈఈ మాట్లాడుతూ, శరణ్ అతి చిన్న వయసులోనే బుక్ రాయడం గొప్ప అని, అది కూడా టైం గురించి ఇప్పటి తరానికి దాని విలువ చెప్పడం ఆనందంగా ఉందని, ఈ బుక్ని ఎన్రోల్ చేసి ప్రమోట్ చేస్తామని అన్నారు. బుక్ రచయిత శరణ్ మాట్లాడుతూ, ఈ బుక్ కోవిడ్ సమయంలో ఇంట్లో ఉన్నప్పుడు ఆలోచన కలిగిందని, అప్పుడే రాశానని, ఇది నా హార్డ్ వర్క్కి తగిన గౌరవంగా భావిస్తున్నాను. నన్ను ప్రోత్సహించిన నా తల్లిదండ్రులకి రుణపడి ఉంటానని అన్నారు. ఈ సందర్భంగా శరణ్ తల్లిదండ్రులు కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ మానవ హక్కుల సంఘం జీహెచ్ఎంసీ డైరెక్టర్ ఎర్రోజు సత్యం మరియు ఆత్మీయులు జయదీప్, రాజేశ్వర్ మరియు లిటిల్ మిలీనియం టీచర్స్ తదితరులు పాల్గొన్నారు. చాలా బాగుంది. ఐ టీ అంటే ఇప్పుడు టైం షేర్ అని అనొచ్చు. సో టైం టుడే అనవచ్చు, టైం షేర్ అని సింపుల్ వర్డ్స్. స్కూల్లో రాయడం అంటే ఇట్స్ నాట్ ఈజీ వే టు రైట్ అబుక్. యాక్చువల్లీ మన చిన్నప్పుడు ఉంటుంది 9 o'clock ఎప్పుడైనా బెల్ రింగ్ అయింది అనుకో, ఇరిటేషన్గా ఉంటుంది. టైం 9 o'clock బెల్ రింగ్స్ ఇరిటేషన్, స్కూల్కి వెళ్ళాలా చిన్నతనం. అదే 4 o'clock అదే బెల్ రింగ్ అయింది అనుకో, మెలడీస్ ఉంటుంది. దట్ ఈస్ టైం, దట్ ఈస్ టైం. మన ఈవెన్ క్యాండిల్ అండ్ పెద్దవాళ్ళు అంటారు కదా, టైం గురించి చెప్పాలంటే ఐస్ క్రీమ్ అయిన తర్వాత క్యాండిల్, వెన్ విల్ ఈట్ ద ఐస్ క్రీమ్ విల్ ఎంజాయ్ ఇట్, ఎంజాయ్ ఐస్ క్రీమ్ తింటే ఎంజాయ్ చేస్తుంటాం కానీ టైం వాల్యూ తెలియదు. ఎప్పుడైతే క్యాండిల్ గురించి చూస్తుంటామో టైం వాల్యూ తెలుస్తుంది, ఎందుకంటే ఇట్ బెల్స్ అండ్ గివ్ ద టైమ్ లైట్ టు అదర్స్. ద సేమ్ టైం చరణ్ చాప్టర్స్లో చాలా ఉన్నాయి, చాలా బాగుంది. టైం టైం గురించి వాల్యుబుల్గా రాశారు. ఇట్స్ లైక్ ఎ క్యాండిల్ లైట్ టు ద అదర్స్ అండ్ మెల్టింగ్ ఇంత చిన్నతనంలో ఈ ఏజ్లో. నేను శ్వేత మేడం గారిని మామూలుగా రిపోర్టర్గా కలిశాను, కానీ రిపోర్టర్ కంటే మేడంని కలిశాక ఒక ఎట్లా అంటే ఓ ఫ్రెండ్లీగా, లేకపోతే ఆ ట్రెడిషనల్గా, లేకపోతే ఒక డివోషనల్ వేరే రకంగా ఒక మోటివేషనల్గా అనిపిస్తుంటారు. నేను డల్గా ఉన్నప్పుడు కూడా మేడం నచ్చి కలిసి వెళ్తున్నాను, ఇంత మోటివేషన్ ఉంటుంది. సో అలాంటి మేడం అండ్ ఇప్పుడే సారీ చెప్పారు ఎలాంటి రోజు వర్క్ చేస్తుంటా ఉంటారు కదా, ఇలాంటి ఇద్దరు ఆనందించాల మధ్యలో ఒక డైమండ్ వచ్చిందండి. ఇది నిజంగా నాకే చాలా హ్యాపీగా ఉందంటే వాళ్ళిద్దరు ఇంకెంత హ్యాపీగా ఉన్నారో. శరణ్ రియలీ సార్ చెప్పినట్టు టీఫర్ టైం అనేది ఇక్కడ నుంచి ఫిక్స్ అయిపోవాల్సిందే. నేను నా మీ నంబర్ అనుకుంటే నా మొబైల్లో టైం షేరం అనేది లైక్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి. సిరివెన్నెల ఫస్ట్ మూవీ సిరివెన్నెల, ఆ బోర్డ్ ఎట్లా ట్రాన్స్లేట్ అయిందో ఐ వాంట్. ఇంకా ముందు ముందు కూడా నువ్వు ఇంకా మరిన్ని ఇంకా రాస్తూ ఇంకా ఇన్ని ఆలోచనలు కూడా అఫ్కోర్స్ ఇద్దరు మమ్మీ డాడీ నీకు ఎంకరేజ్ చేస్తున్నారు, సార్ కూడా ఎంకరేజ్మెంట్ ఉంటారు కాబట్టి ఇంకా మేము ముందు ముందు మరిన్ని ఇంకా సాధించి ఉన్నత శిఖరాలు ఎగరాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ సార్. హలో, నమస్తే అందరి, వెల్కమ్ ఎవ్రీబడి. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ టు ద రిపోర్టర్స్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ద టీమ్, లిటిల్ మిలీనియం అండ్ లిటిల్ లోటస్ టీమ్. ఇది ఇట్స్ బీన్ అ గ్రేట్ ఆనర్ ఫర్ మీ టు రిసీవ్ దిస్ ప్రివిలేజ్ ఫర్ ద రికగ్నిషన్ ఆఫ్ మై హార్డ్ వర్క్. అండ్ ఇంకో చెప్పాలి మ్యాన్ అగేన్స్ టైమ్ గురించి. మ్యాన్ అగేన్స్ టైమ్ ఇస్ సైన్స్ ఫిక్షన్ నావెల్, ఒక కల్పిత కథ అది. సో సైన్స్ ఫిక్షన్ నావెల్స్లో చాలా జానర్స్ ఉంటాయి, చాలా టైప్స్ ఆఫ్ స్టోరీస్ ఉంటాయి, కానీ మ్యాన్ అగేన్స్ టైమ్ అనేది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో ఆ కొత్త ఎక్స్పీరియన్స్ అనేది మీరు స్టోరీ ఎండ్ వరకు యూ క్యాన్ లైక్ ఎక్స్పీరియన్స్, క్లైమాక్స్ వచ్చే వరకు యూ క్యాన్ ఎక్స్పీరియన్స్ అబౌట్ ద స్టోరీ. సో టాకింగ్ అబౌట్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ రైటింగ్ ద స్టోరీ, we all know that 2019, 2020, 2021, we all have been affected by COVID. So we all have been sitting home. So I thought to utilize this free time and to spend my literature skills on writing a book. And I am very happy today that this work of mine is being successful so much. So the phase one of this book release has been a great success. I have been hearing the great reviews from all of the people who have been distributed the books. The phase two of the release will also start soon.
So thank you all who have encouraged me, my parents, my well-wishers and all who have encouraged me and brought me till here. So the best thanks to all of them and I hope this support continues. ఈ నెల 8వ తేదీన సరూర్ నగర్ స్టేడియంలో శ్రీమతి ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా నిర్వహించబోయే యువ సంఘర్షణ సభ విజయవంతం చేయడానికి ఏర్పాట్లు చేసిన పాత్రికేయ సమావేశంలో యువ సంఘర్షణ సభ ఇన్ఛార్జీలు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ మరియు టీపీసీసీ ప్రతినిధి వేణుగోపాల్ యాదవ్తో కలిసి పాల్గొన్న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంగునూరి శ్రీనివాసరెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రాజనూల లక్ష్మి, దుండిగల్ మున్సిపాలిటీ అధ్యక్షులు మద్దికుంట నవీన్ రెడ్డి, కొంపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు బైరి ప్రశాంత్ గౌడ్, 129వ డివిజన్ మెంబర్షిప్ ఇన్ఛార్జ్ నీలి రహమతుల్లా, రాష్ట్ర ఓబీసీ సెల్ కోఆర్డినేటర్ భారత్ గౌడ్, ఫిషర్మెన్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి మహేష్ ముదిరాజ్, కొంపల్లి సీనియర్ కాంగ్రెస్ నాయకులు శివకుమార్ గౌడ్, సురేందర్ రెడ్డి, ఇబ్రహీం, యువజన కాంగ్రెస్ నాయకులు బత్తుల చిరంజీవి, అరుణ్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు పరశురాం గౌడ్, ధర్మారెడ్డి, పూర్ణచందర్, బండి అవినాష్, లక్ష్మణ్, సత్యనారాయణ, సీతారాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 2018 లోపల అసెంబ్లీ ఎన్నికల లోపల ఆయన ముఖ్య వాగ్దానం ఏంటంటే ఉద్యోగాలు ఇస్తామన్నారు, నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు. 2016లో మరి ఇంతవరకు ఎవరికైనా ఒక్కరికైనా ఇచ్చినారా? గిర్లానే కమిషన్ వేయకముందు మరి ఇన్ని ఉద్యోగాలు ఉన్నాయి, 182,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పిన తర్వాత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా స్పందించలేదు. కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ సభను దిగ్విజయం చేయాలి. మరీ ముఖ్యంగా కుత్బుల్లాపూర్లో రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా ఇక్కడ విజయం సాధిస్తుంది, అధికారంలోకి వస్తుంది. కాబట్టి తప్పకుండా వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ తమ వంతు కర్తవ్యంగా బాధ్యతగా భావించి ఆ సభకు అందరూ కూడా విజయవంతం చేయాలని కోరుతున్నాం. రేపు 8వ తారీఖు నాడు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ శ్రీమతి ప్రియాంక గాంధీ గారు యువజన సంఘర్షణ సభ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, యువతకు ఏం చేస్తుంది అనే ఉద్దేశంతో వారు రేపు వరంగల్లో రైతు కీలకమైనటువంటి డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారి మీద నిర్ణయించబడిందో, అదేవిధంగా ఈరోజు రేపు శ్రీమతి సోనియా మన ప్రియాంక గాంధీ గారి ద్వారా యువత డిక్లరేషన్ అనేది ఒక కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకున్నారు. కాబట్టి ఆ యువత డిక్లరేషన్ అక్కడ చేస్తున్నారు. కాబట్టి అక్కడ ముఖ్యంగా కొమ్మపల్లి సత్తన్న గారు చెప్పినట్టు విద్యార్థులు నిరుద్యోగులను పెద్ద ఎత్తున మొబిలైజ్ చేసి ఆ కార్యక్రమాన్ని సుమారుగా 150,000 నుంచి 150,000 మంది మొబిలైజేషన్ కూడా చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నాము. కాబట్టి ముఖ్యంగా మా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క కార్యక్రమం తీసుకున్నాం. కాబట్టి కొద్దులాపు నియోజకవర్గం నుంచి ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కదలాలని, సుమారుగా ఈ నియోజకవర్గం నుంచి 5,000 నుంచి 6,000 మంది జన మొబిలైజేషన్ ఆ కార్యక్రమాన్ని వెళ్ళడం జరుగుతూ ఉంది. మరి అందరం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ యువతకు ఒక భరోసాని ఇస్తుంది, ఆ భరోసానే ప్రియాంక గాంధీ గారి నోటి ద్వారా రేపు వింటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ. మాజీ మంత్రి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డిల తనయుడు మనీషారెడ్డి, హిమదీప్ రెడ్డి గారి పెళ్లి సందర్భంగా వారి ఇంట్లో సందడి నెలకొంది. ఉదయపూర్లో నిశ్చితార్థం అనంతరం మెహందీ కార్యక్రమం నిర్వహించారు. కుటుంబ సభ్యులు బంధుగణంతో పట్నం ఇంట పండగ వాతావరణం నెలకొంది. ఈ నెల 10న కర్ణాటక ప్రజలు తమ తీర్పును వెల్లడించబోతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలతో పార్టీలు ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. మల్లికార్జున ఖార్గే గారి నేతృత్వంలో టీపీసీసీ నేతలంతా కర్ణాటకలో ప్రచారం చేశాం.
చిట్టపూర్లో కార్కే తర్వాత ప్రియాంక ఖర్గే నేతృత్వం వహిస్తున్నారు. కర్ణాటకలో ఖర్గే గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఓటమి ఎరగని ఖర్గే లోక్సభలో మోడీ అవినీతిని నిలదీసి ఉక్కిరిబిక్కిరి చేశారు. అందుకే కక్షగట్టిన బీజేపీ 2019లో ఓడించింది. ఇప్పుడు ఖర్గే కొడుకు ప్రియాంక ఖర్గేను ఓడించడానికి బీజేపీ నాయకత్వం ప్రయత్నిస్తోంది. నగర బహిష్కరణకు గురైన ఒక రౌడీ షీటర్ను బీజేపీ చిట్టపూర్ బరిలో దించింది. దేశభక్తులమని చెప్పుకునే బీజేపీ నేతలను మోదీని అడుగుతున్నారా? రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఏఐసీసీ అధ్యక్షులుగా ఉన్న ఖర్గేను మణికంఠ రాథోడ్ హత్య చేస్తానని బెదిరించాడు. కుటుంబంతో సహా హత్య చేస్తానని బెదిరించిన ఆడియోలు బయటకు వచ్చాయి. నిజంగా మోడీకి చిత్తశుద్ధి ఉంటే మణికంఠ రాథోడ్ను పార్టీ నుంచి బహిష్కరించాలి. మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కర్ణాటకలో కాంగ్రెస్ గెలుస్తోంది. ఫిట్కాప్ యాప్ ద్వారా పోలీస్ అధికారుల మొత్తం ఆరోగ్యం మరియు వెల్నెస్ను పర్యవేక్షించడానికి మరియు మెరుగుపరచడానికి సమీకృత విధానాన్ని అమలు చేయడం తక్కువ వ్యవధిలో ఫలించింది. హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ హెచ్హెచ్ఎఫ్ ఫిట్కాప్ చొరవ కోసం హెచ్సిపి చేసే నిమగ్నమైన ఒక లాభాపేక్ష లేని ఎన్జీఓ గత 6 నెలల్లో 16,000 మంది పోలీసుల ఆరోగ్య పరీక్షను పూర్తి చేసింది మరియు ఆహారం మరియు వ్యాయామ ప్రణాళికలతో ఊబకాయం అధిక రిస్క్ ప్రొఫైళ్లను మార్గనిర్దేశకం చేసింది. ఈ బృందం పోస్ట్ ప్యాక్టో విశ్లేషణను ఉన్నతాధికారులకు అందించింది. ఇది సంస్థలో ఆరోగ్య సంస్కృతి యొక్క స్పృహ మెరుగుపడిందని వెల్లడించింది. నేత్రపర్వంగా ద్వాదశ వార్షిక బ్రహ్మోత్సవాలు అష్టబంధన సంప్రోక్షణ హాజరైన టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభానుగారు, శాసనసభ్యులు కృష్ణప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని వత్సవాయి మండలం చిట్టెల గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ద్వాదశ వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. నేటి సోమవారం ఉదయం అష్టబంధన సంప్రోక్షణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన మహాపూర్ణాహుతి కార్యక్రమానికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు, ప్రభుత్వ విప్ జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీ సామినేని ఉదయభానుగారు, మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు హాజరయ్యారు. వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. సంగారెడ్డి జిల్లా కంక్టి మండల పరిధిలోని గాంధీనగర్ గ్రామంలో అఖండ హరినామ సప్తాహలో భాగంగా 7వ రోజు దేహు నివాసి తుకారాం మహారాజ్ పంచమ వేదంగా పిలువబడే ఘోతపూజ కార్యక్రమం మధ్యాహ్నం నిర్వహించడం జరిగింది. అనంతరం హనుమాన్ ఆలయానికి శ్రీ 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 సద్గురు డాక్టర్ బసవలింగ అవధూత మల్లన్నగుట్ట మహారాజ్ను సమస్త గ్రామ ప్రజలు నిండు కలశాలు మంగళహారతులతో భజనలతో స్వాగతం పలికి ఊరేగింపుగా హనుమాన్ మందిరం వరకు తీసుకెళ్లి మహారాజ్ స్వహస్తములచే ఆంజనేయ స్వామిని పూజించి టెంకాయలు కొట్టి మంగళ నిర్యాజనాలు చేశారు. అనంతరం మహారాజ్ మానవ జన్మ విశిష్టత జీవన శైలి జీవన విధానాన్ని భక్తులను ఉద్దేశించి ప్రవచనం చేశారు.
టీడీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆయన తనయుడు ఆదిరెడ్డి వాసు తప్పు చేశారు కాబట్టే సిఐడి అధికారులు వారిని అరెస్ట్ చేశారని వైకాపా మాజీ కార్పొరేటర్ ఈతకోట బాపనా సుధారాణి అన్నారు. శనివారం ఆమె మాట్లాడుతూ ఆదిరెడ్డి అరెస్ట్తో బీసీలకు అన్యాయం జరుగుతోందని అనడం సరికాదన్నారు. గతంలో తమ పార్టీలో ఉండగా జగన్మోహన్ రెడ్డి బీసీల మీద అభిమానంతో ఆదిరెడ్డి అప్పారావుకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే తర్వాత కాలంలో ఆయన పదవికి రాజీనామా చేయకుండా టీడీపీలో చేరారని గుర్తు చేశారు. అది బీసీలను మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు. జిల్లా పర్యటనకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అంబేద్కర్ విగ్రహానికి దండ ఎందుకు వేయలేదని సుధారాణి ప్రశ్నించారు. ఇది దళితులను చిన్నచూపు చూడటమేనని విమర్శించారు. రాజమండ్రిలో ఉన్న బీసీలందరూ అభివృద్ధి చెందుతారని ఒక ముఖ్య ఉద్దేశంతో, బీసీలు అంటే ఒక బ్యాక్ బోన్ లాంటివారు వెనకబడిన వ్యక్తులు కాదని మా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి మరి ఎమ్మెల్సీ పదవి ఇచ్చినప్పుడు ఆయన ఏం చేశారండి? ఆ పదవిని తప్పులో తప్పకుండా కనీసం పదవికి రాజీనామా చేయకుండా మళ్ళీ తెలుగుదేశం పార్టీ వైపుకి వెళ్ళిపోయారు. ఈరోజు బీసీలకు అన్యాయం జరిగిపోయింది, బీసీలకు అన్యాయం జరిగిపోయింది అన్నప్పుడు ఆ రోజు మీరు ఏం చేశారండి? ఆ రోజు మరి మాట్లాడలేదు బీసీలకు అన్యాయం జరిగిందని. మరి మీరు కులాల కుల రాజకీయాలు చేసే వ్యక్తి, కులాలను గౌరవిస్తానన్నారు, బ్యాక్వర్డ్ క్యాస్ట్ని గౌరవిస్తానన్నారు, మరి గౌరవించే వ్యక్తి అయితే మీరు అంబేద్కర్ గారి విగ్రహానికి ఎందుకు దండ ఎలా పోయారు దీన్ని? అంటే అంబేద్కర్ గారు అంత చులకంగా ఉన్నారా? ఎస్సీ కులంలో పుట్టకూడదన్న మీరు ఎస్సీలు ఇంకా చులకం చేసి మాట్లాడుతున్నారు. అదే మా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎస్సీలు క్యాబినెట్ హోదాలో పెట్టి మినిస్టర్ పదవులు ఇచ్చి మాకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని కల్పించారు. అలాగే ఈరోజు బీసీలకు అన్యాయం జరిగిపోయిందని ఒక బీసీ వ్యక్తిగా భర్తగా చేస్తున్నారు. రాజమండ్రి ఎంత అభివృద్ధి పదంలో తీసుకొచ్చారండి? ఇప్పటికొచ్చి ఏ వ్యక్తి అయినా చేశారా? రాజమండ్రిలో ఇప్పటికొచ్చి ఒక్క బీసీ వ్యక్తి అన్న వాళ్ళు కానీ ఎవరికి ఒక పదవే రాలేదు. కానీ భర్త గారికి పదవి ఇచ్చినందుకు, ఆయన బీసీ కులాన్ని అభివృద్ధి పరచాలని ముఖ్య ఉద్దేశం ఇచ్చినందుకు మరి మన రాజమండ్రి పట్టణాన్ని ఎంతో అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చారు. మరి ఆదిరెడ్డి అప్పారావు గారు అయితే అమ్ముడుపోయారు. మరి ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారు అమ్ముడుపోయి హైదరాబాద్ వదిలేసి అమరావతికి వచ్చేసారు. కానీ ఇక్కడ భర్త గారు దేనికి అమ్ముడుకోలేదు, అక్కడ నిలబడ్డారు. నాకు జగన్ గారు నమ్మకంతో ఇచ్చారు కాబట్టి నేను పని చేయాలని. ఎంతోమంది ఎంపీలు వచ్చారు కానీ భర్త గారు చేసినట్టు అభివృద్ధి మరి రాజమండ్రిలో ఎవరు చేయలేకపోయారు. మీరు ఇలా మాట్లాడడం చాలా అసహ్యంగా ఉంది. మీరు 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటున్నారు, 40 సంవత్సరాల్లో పరిపాలించిన మీరు ఎటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చారండి? ఏకొండూరు మండలం కంబంపాడు జెడ్పీ పాఠశాలలో జేవీకే కిట్లు రికార్డులను తనిఖీ చేసిన పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్. గత 40 సంవత్సరాలుగా నర్సీపట్నం నుండి ఒరిస్సాలోని చిత్రకొండకు సర్వీస్ చేస్తున్న ప్రైవేటు మెయిల్ బస్సులో గొలుగొండ ఎస్ఈబి అధికారులు 19.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని బస్ డ్రైవరు కండక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. శనివారం సాయంత్రం నర్సీపట్నం నియోజకవర్గంలోని ఏటిగైరంపేట వద్ద పక్కా సమాచారంతోనే బస్సును ఆపి తనిఖీ చేసినట్లు తెలిసింది. ఈ విషయంపై గొలుగొండ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో హెచ్ఓ రాజారావు మాట్లాడుతూ ఉన్నతాధికారుల సూచనల మేరకు శనివారం నర్సీపట్నం నుండి చిత్రకొండ సర్వీస్ చేసే ఏపీ 31TN2498 నంబర్ గల ప్రైవేట్ బస్సును ఏటి గైరంపేట వద్ద ఆపి తనిఖీ చేశామని, బస్సులో 19.5 కిలోల ఎండు గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాల మండలం పంగిడి గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం ధ్వజస్తంభం మరియు శ్రీ అభయాంజనేయ స్వామి ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవంకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరయ్యారు. రాష్ట్రం రాష్ట్రం రామయ్య
పేస్కేల్ను వర్తింప చేయాలని కోరుతూ ఖమ్మం నగరంలోని టీఎన్జీఓస్ ఫంక్షన్ హాల్లో జరిగిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ఉద్యోగుల ఆహ్వానం మేరకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడారు. తెలంగాణలో ఇక్కడ ప్రభుత్వాన్ని ప్రభుత్వ ఉద్యోగస్తులది పేగుబందం ఇక్కడ ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులతో పాటుగా పే స్కేల్కి కన్సిడర్ చేయాలని మీరు ఏదైతే కోరుతా ఉన్నారో దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి అట్లనే మంత్రివర్యులు ఎర్రబల్లి దయాకర్రావు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి మీ సహేతుకమైన ఈ డిమాండ్ని పరిశీలించవలసిందిగా కోరుతానని చెప్పి తెలియజేస్తాం. అయితే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రవేశపెట్టినప్పుడు సరే ఒక మంచి కాజుతోని ఆ రోజు దేశవ్యాప్తంగా ఉపాధి కల్పించాలి ప్రజలకు అని చెప్పి అది గ్రామీణ వాతావరణంలో ప్రజలకు ఉపాధి కల్పించాలని ప్రవేశపెట్టిన కార్యక్రమం. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా దశల వారీగా ఈ మన నరేగాని నిర్వీర్యం చేస్తూ వస్తాం. ప్రతి సంవత్సరం బడ్జెట్లో 20 నుంచి 25 వేల కోట్ల రూపాయలు ఎలకేషన్ బడ్జెటరీ ఎలకేషన్స్ తగ్గించుకుంటూ వస్తాం. ఈ సంవత్సరం కూడా పోయిన సంవత్సరం తగ్గించారు, మళ్ళీ ఈ సంవత్సరం కూడా తగ్గించి గత 9 సంవత్సరాల్లో ఎన్డీఏ ప్రభుత్వంలో జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన ఉత్కంఠ పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. రాజస్థాన్ నిర్దేశించిన 215 పరుగుల లక్ష్యాన్ని సన్ రైజర్స్ 6 వికెట్లు కోల్పోయి ఆఖరి బంతిని ఛేదించింది. సన్ రైజర్స్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ 55 34 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్సర్లు అర్ధశతకంతో ఆకట్టుకోగా రాహుల్ త్రిపాఠి 47 29 బంతుల్లో 2 ఫోర్లు 3 సిక్సర్లు అన్మోల్ ప్రీత్ సింగ్ 33 హెన్రిచ్ క్యాప్లెన్ 26 గ్లెన్ ఫిలిప్స్ 25లు రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో చాహల్ 4 వికెట్లు తీగా రవిచంద్రన్ అశ్విన్ కులదీప్ యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు. ఇటీవల ఐపీఎల్ తరహాలో వివిధ రాష్ట్రాలు ప్రీమియర్ లీగ్లు ప్రారంభించాయి. తమిళనాడులో గత కొన్నేళ్లుగా టీఎన్పీఎల్ తమిళనాడు ప్రీమియర్ లీగ్ జరుగుతోంది. అదే వరుసలో ఏపీలోనూ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఈ లీగ్లో ఓ టీంను కొనుగోలు చేసేందుకు టాలీవుడ్ అగ్రహీరో రామ్ చరణ్ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. గతేడాది ప్రారంభమైన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ విజయవంతంగా ముగిసింది. పలువురు వ్యాపారవేత్తలు ఈ లీగ్ను ఫ్రాంచైజీలను సొంతం చేసుకున్నారు. కాగా ఈ లీగ్లో వైజాగ్ వారియర్స్ జట్టు కూడా ఆడుతోంది. ఇప్పుడు ఈ వైజాగ్ వారియర్స్ పైనే రామ్ చరణ్ కన్నేసినట్లు టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించి చర్చలు జరిగినట్లు సమాచారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పీతాండా గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. హాజరైన వైఎస్ఆర్సీపీ యువనేత వై ప్రదీప్ రెడ్డి. జామల మండలానికి చెందిన కేడీసీసీ డైరెక్టర్ గుండం సూర్యప్రకాష్ రెడ్డి తండ్రి గుండం ఈశ్వర్ రెడ్డి ఆకస్మిక మరణం. నివాళులర్పించిన బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామ్రెడ్డి. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనమేని సాంబశివరావు. చిట్టెలా గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ద్వాదశ వార్షిక బ్రహ్మోత్సవాలు. హాజరైన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను.
ఇది వాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.